हाई फ्रेंड्स, ना पेर कल्याण, मेरे चूस्तुन्नारु रियालिटी कैट। फ्रेंड्स, ई वीडियो लो मनम ई एक्सक्लूड कमेंट गुरिंची, अलगे स्ट्रेच कमेंट गुरिंची, अलगे ई स्केल कमेंट गुरिंची कूडा मनम ई रोज़ तेलुसुकुंदाम। सो फस्ट मनम ई एक्सक्लूड कमेंट तेलुसुकोवालंटे रेक्टांगल अनेदी ड्रा चेद्दाम। आरईसी शॉर्ट कट एंटर सी रेक्टांगल अनेदी ड्रा अयिंदी। सो इक्कड मीरु चूस्ते इदंता ओकटे आब्जेक्ट मन के सेलैक्ट ओके सेलक्शन सेलैक्ट अदे ऑब्जेक्ट। सो इलांट ऑब्जेक्ट मन एक्सक्लूड मन की इंडिविजुअल पार्ट्स कता है। सो दी मैं एक्सक्लूड चूँ एक्सक्लूड क्लिक सेलेक्ट ऑब्जेक्ट सेलैक्ट एंटर चूँ मन की लाइन अने इंडिविजुअल सेलैक्ट इंडिविजुअल सेलैक्टी। एक्सक्लूड अने कमेंट मन की चला यूज ऑटोकैड मन की एक्सक्लूड कमेंट उपयोगे मन की पॉलीलाइन तो ड्रा लाइन्स यानी रेक्टेंगल ऑल सर्किल तो सर्किल ओके ఈ ఎక్స్క్లూడ్ కమాండ్ ఉపయోగించి మనకి ఆటోకాడ్ లో పార్ట్స్ అనేది మనకి లాగా ఇండివిడ్యువల్ పార్ట్స్ చేయడానికి ఎక్స్క్లూడ్ కమాండ్ అనేది బాగా ఉపయోగపడుతుంది। సో నెక్స్ట్ కమాండ్ వస్తే మనం ఇక్కడ చూస్తే స్ట్రెచ్। ఈ స్ట్రెచ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చూద్దాం। స్ట్రెచ్ అనేది మనం ఒకసారి క్లిక్ చేసాం మనకి సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది। సో ఈ ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసాం ఎంటర్ ఇది మనకి ఇంతవరకు స్ట్రెచ్ అవ్వాలి అంటే స్ట్రెచ్ అంటే ఏంటి అంటే జరగడం మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సాగాలి ఇది స్ట్రెచ్బుల్ స్ట్రెచ్ అవుతుంది అంటారు కదా స్ట్రెచ్బుల్ అన్నమాట ఇది మనకి ఇంతవరకు సాగాలి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో కావాలన్నా ఇక్కడ డిస్టెన్స్ మెజర్ చేసుకోవచ్చు సో ఇలా స్ట్రెచ్ అవుతుంది ఆబ్జెక్ట్ సో ఇది స్ట్రెచ్ గురించి సో మళ్ళీ స్ట్రెచ్ కమాండ్ డ్రా చేసాం సెలెక్ట్ చేసాం ఏది స్ట్రెచ్ అవ్వాలంటే సరే మనకి ఇది స్ట్రెచ్ అవ్వాలి సో ఇక్కడ చూడండి ఇలా స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్బుల్ అన్నమాట ఇది సో మనం ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు మనం ఆబ్జెక్ట్ని మనం ఏమైనా సైజు తక్కువ డ్రా చేసినా అలాగే ఎక్కువ డ్రా చేసినా కానీ ఈ కమాండ్ యూజ్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు స్ట్రెచ్ అనే కమాండ్ యూజ్ చేసి నెక్స్ట్ వచ్చి మనకి స్కేల్ ఈ స్కేల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే చూద్దాం ఒకసారి రెక్టాంగిల్ కమాండ్ డ్రా చేస్తాం మనం ఆర్ఈసీ ఎంటర్ సో ఇక్కడ చూడండి రెక్టాంగిల్ అనేది మనకి ఇక్కడ డ్రా అయింది సో మనకి రెక్టాంగిల్ అనేది ఎలా డ్రా అయింది అనుకోండి ఒకసారి ఒకవేళ మనకి సో మనకి చాలామంది స్కేల్ అనే స్కేల్ అలా మనం ఆటోకాడ్లో మెన్షన్ చేయరు మెన్షన్ చేయనప్పుడు మనకి ఏంటంటే మనకి ఆబ్జెక్ట్స్ అనేవి చాలా పెద్దగా వచ్చేస్తాయి లేదా డ్రాయింగ్ చాలా పెద్దగా వచ్చేస్తుంది ఒకసారి అప్పుడు మనం ఏం చేయాలంటే స్కేల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తాం ఎంటర్ సో ఇక్కడ చూడండి బేస్ పాయింట్ ఉంటుంది బేస్ పాయింట్ ఇది మనకి సో ఇక్కడ చూడండి మనకి ఎంత స్కేల్ కావాలంటే అంత స్కేల్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మనం ఈ స్కేల్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం ఆబ్జెక్ట్ సైజ్ మనకి ఎంత విజిబుల్ మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవడానికి స్కేల్ అనే ఆప్షన్ మనకు బాగా ఉపయోగపడుతుంది సో స్కేల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం ఎంటర్ సో మనం ఇలా అడ్జస్ట్ చేస్తాం సో ఇక్కడ చూడండి స్కేల్ అనే ఆప్షన్ ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయగానే కూడా మనకి ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇలా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి స్కేల్ షార్ట్ కట్ ఎస్సి ఎంటర్ అంతే స్కేల్ ఆప్షన్ మనకి యాక్టివేట్ అయిపోయింది సెలెక్ట్ ఎంటర్ మనకి ఎంత ఆబ్జెక్ట్ కావాలంటే అంత ఆబ్జెక్ట్ వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ స్కేల్ గురించి థ్యాంక్ యూ